విశేష అనుభవం ఉంది ఆయనకు, ఆయన చెప్పుకునే వ్యక్తి. ఆయన నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం అనేది వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే అంటే ఇలాంటి వ్యక్తే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని ఒక రకమైన ఇబ్బందికరమైన ఇరకాటమైన పరిస్థితి సిగ్గు కూడా వేస్తుంది. కోర్టు కామెంట్ చేసిన కాంటెక్స్టు, అలాగే గ్రామ పంచాయతీల అధికారాలకి ఎక్కడ ఇదైంది, గ్రామ సచివాలయం వద్దంటున్నారా, ఈరోజు ప్రజా జీవితంలో ప్రజల జీవితంలో పార్ట్ అయిపోయిన సచివాలయం అధికార వికేంద్రీకరణలో ఒక కార్యాలయం పెట్టి కీలక డిపార్ట్మెంట్లన్నీ కూడా కింది వరకు పోయి పౌరసేవలన్నీ ఒక వాటి పర్పస్ వేరు. పంచాయతీలు సర్పంచులు ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన వాళ్ళ అధికారాలు వాళ్ళు ఉపయోగించుకోవడానికి, దానికి ఉన్న హక్కులకు సంబంధించి అధికారాలకు సంబంధించి ఎక్కడ జోక్యం కూడా లేని పరిస్థితి అక్కడ ఉంది. సరే, దాని మీద మీకు ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ అసలు సంబంధమే లేని సెంటర్ వచ్చి సెక్రటరీ స్టేట్లో పెడితే దానికి ఏం ఆన్సర్ ఇవ్వాలా? వినేవాడికి మాత్రం బలి ఉంటుంది, ఓహో ఆర్గ్యుమెంట్ బ్రహ్మాండంగా పెడుతున్నాడు ఆయన, కరెక్టే కదా అని. ఇంకా అట్లయినా అలా యూఎన్ వచ్చి ఓటింగ్ దగ్గర పెడితే ఎట్లుంటుంది, ఇండియాలో పెడితే ఎట్లుంటుంది, వాళ్ళు పవర్స్ అన్ని తీసుకుంటే ఎట్లుంటుంది అంటే దానికి ఏమి ఆర్గ్యుమెంట్ ఏముంది? అనేవాడికి మైక్ ఉంది కదా, వినేవాళ్ళు మీరు మీడియా ఉన్నారు కదా అని చెప్పేసి చెప్తూ పోతే అది సరైన పద్ధతి కాదు. ప్లస్ మీకున్న అనుభవం వల్ల మీరు ఎలాగంటే అలాగ మాట్లాడి యూ కెన్ గెట్ అవే విత్ ఇట్, ప్రజలను కన్ఫ్యూజ్ చేయొచ్చు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు చంద్రబాబు గారని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందులోనూ తన హయాంలో బహుశా ఎక్కడా జరగనంత అన్యాయమైన పరిస్థితి జన్మభూమి కమిటీలు అనే పేరుతో పెట్టి ఎవరన్నా చనిపోతే తప్ప ఆ తర్వాత ఇంకోరికి రావాలంటే 2000 4000 లంచాలు తీసుకుని, అలాగే అవి జన్మభూమి కమిటీలు అంటే టగ్గులు పిండారులను పూర్వం వీళ్ళు ఉండేవాళ్ళు, దారిదోపిడి చేసేవాళ్ళు, అట్లా కొడుతున్నారని చెప్పి టీడీపీ నాయకులే నెత్తిని నోరు పెట్టుకొని మొత్తుకుంటున్న పరిస్థితి ఆ రోజు. అది సర్పంచులకు అధికారాలు తీయడం అంటే, సర్పంచులకున్న కనీసం దీనిలను కూడా తీసేసి పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఒక ఇంకా ఎనీ గవర్నమెంట్ రిలేటెడ్ ఏది కావాలన్నా జన్మభూమి కమిటీ ఓకే చేస్తా తప్ప ఒక ఇంటి స్థలం అన్నా ఇంకోటి అన్నా, ఆ స్థలాలు ఇచ్చింది లేదు వచ్చింది లేదు దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఏది కావాలన్నా జన్మభూమి కమిటీ సర్టిఫికేట్ కావాలి, జన్మభూమి కమిటీ ఓకే కావాలని దాన్ని లైక్ బెల్ట్ షాపుల్లాగా ఒక అన్కాన్స్టిట్యూషనల్, దాన్ని ఒక ఇల్లీగల్, ఒక దీన్ని టర్మును దాన్ని తీసుకొచ్చేసి అలాంటి ఒక వ్యవస్థను ఇల్లీగలు అన్కాన్స్టిట్యూషనల్ ఊహి కూడా అందనిది ఎక్కడా కనపడనిది, దాన్ని తెలుగు డిక్షనరీలో ఎక్కించిన ఘనత బెల్ట్ షాపులను కానీ లేదా జన్మభూమి కమిటీలను కానీ అది చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. పంచాయతీల ప్రాణాలు హరించడం అంటే, పంచాయతీల ఊపిరి తీయడం అంటే, దానికి గొంతు పీక నొక్కడం అంటే అది అది చేసింది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిండేది దానిని ఎన్రిచ్ చేస్తున్నారు, పంచాయతీలకు రియల్ జీవం ఇస్తున్నారు. ఒక పక్క పొలిటికల్ స్ట్రక్చర్ అట్లే ఉండడంతో పాటు అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ను స్టేట్కు సంబంధించిన దాన్ని కిందికి తీసుకెళ్లారు. రెండింటి మధ్య సమన్వయం సాధిస్తే అద్భుతమైన గ్రామ స్వరాజ్యం వస్తుంది. విలేజ్ దాటకుండానే పౌరులందరికీ అక్కడే సేవలన్నీ, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ, వాళ్ళకి ఇస్తున్న పథకాలన్నీ అందే అవకాశం ఉంటుంది అనేది ఒక అద్భుతమైన ప్రణాళిక. పథకం అది పద్ధతి ప్రకారం జరుగుతుంది. అలాంటి దాని మీద ఈయన కామెంట్ చేశారు, అది విచిత్రం. అందులోనూ ఈయన మాట్లాడడం మరింత దారుణం. కాన్స్టిట్యూషన్ అంటే ఈయనకు అది తన జోబులో ఉండే ఇది, లేదా తను ఏదనుకుంటే దాన్ని ఎట్లయినా సబ్వర్ట్ చేయొచ్చు అనుకునే వ్యక్తి. ఆయన ఈరోజు స్వరాజ్యం గురించి, గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడడం అనేది దయాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుంటుంది. పైగా ఆయన పోయి మాట్లాడింది దూలిపేళ్ల నరేంద్ర అనే సంఘం డైరీ, దానికి సంబంధంలో నిందితుడుగా ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్ళి అక్కడ కూడా అవే మాట్లాడుతున్నారు. ఏదైనా ఆధారాలు ఉంటే చూపండి అంటే ఈయనకెందుకు చూపుతారు ఆధారాలు? ఆధారాలు ఉన్నాయనుకునే కేసు పెట్టారు,
ఆధారాలు ఉన్నాయనుకునే కేసు విచారణ జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. అరే రాజకీయంగా మేమంటాం, అతను పచ్చి దొంగ, మొత్తం దోపిడీ చేశాడు, ట్రస్ట్ పెట్టేసి కంప్లీట్ సైఫన్ చేశాడు, రైతులకు పోవాల్సిన డివిడెండ్లు కానీ, వాళ్ళకు పంచాల్సిన లాభాలు కానీ కోట్లాది రూపాయలు ఓవర్ ది పీరియడ్ వందల కోట్లు. అందులో చంద్రబాబు నాయుడు గారికి కూడా సింహభాగం పోయిండొచ్చు, పోయింది అనడానికి ప్రూఫ్లు కూడా ఉన్నాయి. హెరిటేజీ మిల్క్ ఇక్కడ ప్రాసెస్ చేసి ఇచ్చేశారనే పేరుతో సంఘం అక్కడి నుంచి ఖాళీ ట్యాంకర్లు తెచ్చి సంఘం డైరీ నుంచి పాలన్నీ మొత్తం అక్కడికి ప్యాక్ చేసి అప్లై చేశారు. మరి అట్లా ఎంత చదివించుకున్నారో తెలియదు. సో ఈ రాజకీయ పార్టీగా మేము మాట్లాడతామో వదిలేయండి. ఇంక నిజానిజాలు ఏమంటారా, అవి ఎలాగో తేలుతాయి. ఆ ఏసీబీ దింట్లో తేలుతాయి, వాళ్ళు కోర్టులో వాళ్ళు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆధారాలన్నీ ఉండి ప్రూవ్ అయితే ఆయన శిక్షకు గురి కాక తప్పదు. కొంచెం ఓపిక పట్టచ్చుగా అంతలో. కేసు పెట్టి నిందితుడు అనగానే ఆధారాలు చూపంటే ఉన్న చంద్రబాబు గారికి ఎందుకు చూపుతారు? అలాంటి మాటలు అక్కడ మాట్లాడినారు. తర్వాత దానికంటే చిత్రం, అక్కడ నుంచి విజయవాడ వచ్చినాక తన ఇంటి పక్కన కొంచెం అటు తిప్పితే కృష్ణా నీళ్లు జలాలు నేరుగా సముద్రం లేక వదిలేస్తున్న స్థితి కనపడి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా నిన్న చూస్తే ఆశ్చర్యం వస్తుంది. వచ్చిన నీళ్లు వచ్చినట్టు కిందికి వదులుతూ పవర్ జనరేషన్ కోసం ఓ పక్క లాగేస్తుంటే అవన్నీ ఇంకా వాడుకోవడానికి అవకాశం లేక నేరుగా సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితి వస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడైతే ఈయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడో ఆయన గట్టు మీదే వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు